అందులో 2016 అంట అందరికీ బాగా కలిసి వస్తుందంట. ఎందుకు అంటే 2+1+6=9. 9 చాలా మందికి లక్కీ నంబర్. నాకు కూడా 9 లక్కీ నంబర్. సో ఈ ఇయర్ నాకు చాలా బాగుంటుంది అని జ్యోతిష్యాలు, జాతకాలు, బుక్స్, న్యూమరాలజీ అన్ని చెప్తున్నాయండి. సో లక్కీ నంబర్ 9 అనే కాదు, అందరికీ 2016 చాలా బాగుంటుందంట. అంతవరకు ఎందుకు చెప్పండి, కొత్త ఛానల్, కొత్త ప్రోగ్రాము, కొత్త ఇల్లు, కొత్త కారు, అదిరిందమ్మ మోనికా అని అందరు ఈ సంవత్సరం అనాల్సిందే. సో నాకే కాదు మీ అందరికీ కూడా 2016 చాలా 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 బాగుంటుందని నాకు గట్టి నమ్మకం అండి. మోనికా చెప్తే అక్షరాల అలాగే జరుగుతుంది. సో మీ అందరూ హెల్తీ వెల్దీగా ఎంతో ఆనందంగా చాలా జాయ్ఫుల్ గా 2016 అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ప్రోగ్రామ్ ని మరింత కలర్ఫుల్ గా చేయాలి కదా, సో అందుకే కలర్ఫుల్ గా టేస్టిఫుల్ గా చేయడానికి ఒక గెస్ట్ ని పిలవబోతున్నాను. సీరియల్స్ లోని మరి ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, ఎన్నో రోల్స్ చేశారు, ఇప్పటికీ మీరు గెస్ట్ చేసి ఉంటారు కదా, సీరియల్ పేరు చెప్పగానే మీకు అలా తెలిసిపోయి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను. కానీ ఆమెని మీరు సీరియల్లో ఎన్నో రకాల క్యారెక్టర్స్ లో చూసి ఉంటారు, కానీ అసలు పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటారు, తను ఏమి ఇష్టపడతారు, అసలు తన కుకింగ్ ఇష్టమేనా, నేను అసలు ఈ కుకింగ్ షోకి తనకి ఎందుకు పిలుస్తున్నాను గెస్ట్ గా, అబ్బా అసలు అసలు తను ఎక్కడ పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మరి పిలాల్సిందే కదా మన గెస్ట్ ని, పిలిచేనా, లెట్స్ వెల్కమ్ అష్మిత. ప్లీజ్ వెల్కమ్. హాయ్, హౌ ఆర్ యు? సూపర్. వాట్ అబౌట్ యు? ఐ యామ్ గ్రేట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. యు వెల్కమ్. అసలు ఇందాక నుంచి మా వ్యూవర్స్ కి ఎంత సస్పెన్స్ లో పెట్టాను తెలుసా, మీరు చేసిన సీరియల్స్ చెప్పాను, రోల్స్ చెప్పాను, కానీ ఎవరో పేరు, మీ నిక్ నేమ్ కూడా చెప్పాను, వాళ్ళు గెస్ట్ చేసే ఉంటారు, చూడండి ఎలా చూస్తున్నారు. హాయ్ చెప్పండి. హాయ్ అందరికి. హాయ్, నాకు ఈ రోజు అభిరుచికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది, బికాస్ ఐ లవ్ కుకింగ్ అండ్ అది నా ఫేవరెట్ టైం పాస్ అండ్ నాకు ఒక థెరపీ లాంటిది అది. సో ఐ యామ్ వెరీ హ్యాపీ టు బి హియర్. సో కుకింగ్ అంటే ఇష్టం? చాలా చాలా ఇష్టం, బాగా డిషెస్ చేస్తాను. సూపర్. అసలు టైం ఎక్కడ దొరుకుతుంది, సీరియల్స్ పెడుతుంటే ఏమే వస్తారు, మనకు మమత అంటారు, మరి అసలు టైం దొరుకుతుందా మీకు కుకింగ్ చేయడానికి? మనకి ఏదైనా ఇష్టం ఉంటే దానికి టైం మనం క్రియేట్ చేస్తాం కదా, అలాగే క్రియేట్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి, ఐఎమ్ వెరీ బిగ్ ఫుడీ. సో మరి ఈ రోజు మా వ్యూవర్స్ కి ఏ డిష్ ని పరిచయం చేయబోతున్నారో చెప్పండి. సో నా ఫస్ట్ డిష్ ఏంటంటే కివీ సెలరీ సూప్. బాబోయ్, సూప్ చేయబోతున్నారండి అస్మిత గారు. సో మరి ఆ సూప్ ఏంటో చేసేద్దాం ఫస్ట్. యా, అవును, మరికి ఇంకొకటి కూడా చెప్పాలి మీరు. సో నెక్స్ట్ ఏం పరిచయం చేయబోతున్నారు? నెక్స్ట్ ఏంటంటే మలబార్ స్పెషల్ క్యారెట్ అండ్ ఎగ్ కేక్. క్యారెట్ అండ్ ఎగ్ కేక్. సో మీరు కేక్ అనగానే అది చాలా యమ్మీగా ఉంటుంది కదా, అంటే సూప్ మనకి ఈ వెదర్ కి బాగా సూట్ అవుతుంది, కానీ కేక్ మనం ఎప్పుడైనా తినాలి, అది ఎవర్ గ్రీన్. అవును కదా, మరి కేక్ పేరు చెప్పగానే నాకు స్వీట్ స్వీట్ గా ఏదో గుర్తొచ్చింది. ఇంకొక గెస్ట్ ని కూడా పిలిస్తే ఎలా ఉంటుంది? డెఫినెట్లీ వెల్కమ్ చేద్దాం. సో ఆమెను కూడా పిలిచేద్దామా? అంటే తను చాలా అందంగా పాడుతుంది, చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. చాలా మంది తన పాట వినేశారు బాహుబలిలో, కానీ తన్ని ఎంత మంది చూసుంటారో నాకు తెలియదు, చాలా షోస్ లో వచ్చింది, కానీ ఈ రోజు మన షోకి పిలిచి తన చేత మంచి పాటలు కూడా పాడిచ్చేసుకుంటాను. సూపర్. సో మరి లెట్స్ వెల్కమ్ దర్మిని. హలో. హాయ్. 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 ఓకే. హాయ్. హాయ్. గ్రూప్ హగ్. గ్రూప్ హగ్. ఓకే, వెల్కమ్. వెల్కమ్ దామిని, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అబ్బా, ఈ డ్రెస్ కి బాగా మ్యాచ్ అయ్యాయి కదా. దామిని, బాహుబలిలో మీ పాట వినాక ఐ బికెమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. నాకు చాలా ఇష్టం కుకింగ్ అంటే, యాజ్ షీ టోల్డ్. ఎంత ఇష్టం అంటే ఇట్స్ స్ట్రెస్ బస్టర్ అన్నమాట. ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు నేను మాకు కలిసి కేక్స్ గానీ లేకపోతే నేను డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. రెసిపీ ఏంటి అని వీడియోస్ కూడా అవే చూస్తూ కూర్చుంటాము, ట్యూటోరియల్స్, కుకింగ్ ట్యూటోరియల్స్. ఇంతకీ నా షో ఎన్నిసార్లు చూసారు? మీ షో నేను అసలు ఫాలో అవుతూనే ఉంటాను. మీది నవాబీ చూసాను, తర్వాత ముగలై చూసాను, రాజస్థానీ చూసాను, తర్వాత మైసూర్ చెట్టినాడు చూసాను, అన్ని ఫాలో అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్, యూ మేడ్ మై డే.
సారీ మీ రెసిపీ స్టార్ట్ చేద్దాము. కానీ బాహుబలిలో పాట చాలా సార్లు అందరూ చాలా మంది విని 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 ఉండే ఉంటారు, కానీ ఇలా మా సెట్ లోకి వచ్చి పక్కన నిలబడాక కూడా పాడించుకోకపోతే ఎలా ఉంటది? ఎలా ఉంటుంది చెప్పు. మీరు పాట పాడండి, పాట పాడాక తన స్టార్ట్ చేస్తా. ఓకే. పాట అందులో సిడి లో గానీ వాటిలో వింటూ ఉంటారు, మేము లైవ్ వింటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అసలు వినని వాళ్ళు ఎవరు ఉండరు. మీరు కూడా చాలా సార్లు ఈ పాట విని ఉంటారు, కానీ దామిని ఇలా వచ్చి పాడితే మేము కుకింగ్ చేసుకోవడం అన్నది జరగలేదు కదా. సో ఏం చేస్తారంటే మీరు ఇదే ఇదే ప్రోగ్రామ్ ని మళ్ళీ మళ్ళీ చూస్తూ మీరు ఇంట్లో వంట చేసుకుంటారు, రికార్డ్ చేసుకోండి. సో మరి ఫస్ట్ వేడి వేడిగా ఒక సూప్ తాగదా? ఐఎమ్ వెయిటింగ్. ఆన్ చేయాలి కదా? ఆన్ చేస్తాము. ఓకే, ఫస్ట్ ఈ ప్యాన్ లో మనం కొంచెం బటర్ వేయాలి. నా కిచెన్ మీకు కొత్తగా ఉంది కాబట్టి ఐ హెల్ప్ యు. యా. సో ఇప్పుడు బటర్ మిల్క్ మెల్ట్ అయిపోయింది, ఇందులో కొంచెం క్యారెట్, ఈ సెలరీ ఆల్రెడీ కట్ చేసి పెట్టాం కదా. ఏంటిది సెలరీ? సెలరీ ఇదే మెయిన్ ఫ్లేవరింగ్ మనకి సూప్ లో. ఓకే, ఇవి మనకి సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి. యా. ఓకే, దీన్ని సెలరీ అంటారండి, మనకి సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి. ఇదే మెయిన్ ఫ్లేవర్ ఇస్తుంది. సో దాన్ని మాత్రం మిస్ అవ్వకుండా సూప్ లో యాడ్ చేసుకోండి. ఓకే, కొంచెం గ్రీన్ క్యాప్సికమ్. ఓకే, హెల్దీ ఫుడ్, సూప్ కూడా హెల్దీ, అందుకే తను కూడా ఇలా ఫిట్ గా ఉంటాయి. యెల్లో క్యాప్సికమ్, అసలు ఆ రహస్యం ఏంటో కనుక్కున్న సీక్రెట్ మీరు ఎన్నో ఏళ్ళ నుంచి సీక్రెట్ కదా అస్మితాని, ఇలాగే ఫిట్ గా బ్యూటిఫుల్ గా చార్మింగ్ గా ఉంది కదా, అసలు ఎలా ఉంటుందని అలా చెప్పాలి నాకు. మా వ్యూ ఇంకెవ్వరు లేరు ఇక్కడ. నా సీక్రెట్ అయితే ఓపెన్ సీక్రెట్, నేను ఎప్పుడు నా ఫేస్బుక్ పేజ్ లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, హెల్దీ ఈటింగ్ అండ్ జిమ్. కానీ వీక్ లో ఒకే ఒక రోజు సండే రోజు, అది అది నాకు ఓకే. అది ఆ రోజు ఏది పడితే అది తినేస్తాను చేస్తాను, ఐ మీన్ ఐ జస్ట్ డోంట్ కేర్. ఆ రోజు క్యాలరీస్ మర్చిపోతాను, అన్ని మర్చిపోతాను. సో ఇప్పుడు కొంచెం ఇలా ఫ్రై అయిపోయింది, ఇందులో కొంచెం మనకి వెజిటబుల్స్ కూడా సూప్ లో కొంచెం రావుగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇది సరిపోయింది. జస్ట్ ఇది కొంచెం ఇలా ఫ్రై అయితే చాలు. ఇందులో మనం ఇంకా రెస్ట్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. కొంచెం హోల్ బ్లాక్ పెప్పర్, ఓకే, అ లిటిల్ ఎక్స్ట్రా చిల్లీ ఫ్లేక్స్, ఈ సోయా సాస్. ఓకే, సోయా సాస్ వేసుకున్నాం కదా, ఇది టమాటో చిల్లీ సాస్. టమాటో అండ్ చిల్లీ సాస్ వేసుకున్నాం. ఎక్కడ నేర్చుకున్నారు ఇది? ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ చేస్తూ అది అంతే. జస్ట్ ఇది కొంచెం ఇంత టాస్ అయితే చాలు. ఇందులో ఇమీడియట్లీ మనం వెజిటబుల్ స్టాక్ ఉంది కదా, వెజిటబుల్ స్టాక్ వేసేయాలి. సో ఇది ఇప్పుడు బాయిల్ అవ్వాలి. ఓకే, బాయిల్ అయిన తర్వాత లాస్ట్ లో కార్న్ ఫ్లోర్ వేసి కలిపితే సాల్ట్ కొంచెం మన టేస్ట్ తగ్గట్టు సరి. ఓకే, మరి సూప్
సూప్ బాయిల్ అయిపోయింది. ఫ్లేవర్ వచ్చేసింది అక్కడ నుంచి. వావ్. సో ఇది బాయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుదాం. యా కొంచెం వాటర్ దాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ కార్న్ ఫ్లోర్ ఇందులో కొంచెం వాటర్ కలిపేసి కోల్డ్ వాటర్ కలిపేసి సూప్ లో కలిపిద్దాం. ఆ థిక్నెస్ రావడానికి సో ఇప్పుడు కొంచెం స్టర్ చేస్తుంటే చూసారా అండి సూప్ ఎంత ఈజీగా ఉంటుందో. 10 నిమిషాల్లో మన ఇంట్లో చక్కగా మనం వేడివేడిగా సూప్ చేసుకొని టీవీ ముందు కూర్చొని ఇన్స్టెంట్ గా ఆ కన్సిస్టెన్సీ అది కన్సిస్టెన్సీ మారిపోతుంది. సో ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందామా? యా నేను మన కోసం బౌల్స్ తీసుకొస్తాను సర్వ్ చేసుకోవడానికి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఓ ఇంకా కివీ సెలరీ సూప్ అన్నం కదా ఆ కివీ వేసుకోవాలి కదా. కివీ బాయిల్ చేస్తే బాగుండదు అందుకే పై నుంచి అలా కొంచెం వేస్తే స్వీట్ అండ్ సా సూప్ లాగా అయిపోతుంది. వావ్ సూపర్. సో ఇప్పుడు దాన్ని డిష్ అవుట్ చేసుకుందాం. yes ఓకే స్పెషల్ బౌల్ లో సర్వ్ చేసుకుంటున్నాం. ఓకే సో రెడీ అయిపోయింది కదా? yes రెడీ. సో మరి ఈ కివీ సెలరీ సూప్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి. కివీ సెలరీ సూప్ కి కావాల్సిన పదార్థాలు కివీ ఫ్రూట్ ఒకటి, సెలరీ హాఫ్ కప్పు, మిరియాల పొడి ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, కార్న్ ఫ్లోర్ రెండు టీ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టీ స్పూన్, వెజ్ స్టాక్ ఒక కప్పు, క్యారెట్ ఒకటి, క్యాప్సికం ఒకటి, యెల్లో క్యాప్సికం ఒకటి, బటర్ మూడు టీ స్పూన్లు, సోయా సాస్ ఒక టీ స్పూన్, టొమాటో చిల్లీ సాస్ ఒక టీ స్పూన్. కివీ సెలరీ సూప్ తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో బటర్ వేసుకుని క్యారెట్, సెలరీ, గ్రీన్ క్యాప్సికం, యెల్లో క్యాప్సికం, మిరియాలు, చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్, టొమాటో చిల్లీ సాస్, వెజ్ స్టాక్ వేసి బాగా కలుపుకొని కాస్త నీళ్లు వేసి ఉడికించాలి. ఆ తర్వాత ఉప్పు, కార్న్ ఫ్లోర్, నీళ్లు వేసి మరి కాసేపు బాగా ఉడకనివ్వాలి. చివరిగా కివీ ముక్కల్ని కూడా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కివీ సెలరీ సూప్ రెడీ. కివీ సెలరీ సూప్ కి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదండి. టాప్ ఫట్ 10 నిమిషాల్లో తయారు చేసేసుకోండి. నేను కేక్ చేసే లోపు నేను కాదు అస్మిత చేస్తుంది, ఈ రోజు నేను చేయట్లేదు. మరి తను కేక్ చేసే లోపు మీరు సూప్ ని అలా 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 ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే మేము ముగ్గురు ఎంజాయ్ చేస్తాం. సో లెట్స్ టేస్ట్. థాంక్స్. రెడీ? స్పైస్ కూడా చాలా బాగుంది, నాకు నచ్చుతుంది. స్వీట్ అండ్ సా స్వీట్ అండ్ సా ఇంకా ఉంది. ఫ్యాన్ లోది కూడా తీసి పక్కన పెట్టాను, కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాం కదా. చాలా టేస్టీగా ఉందండి. కివీ యాడ్ చేయడం వల్ల లాస్ట్ లోని వాట్ యు సెడ్ ఇస్ రైట్, అంటే ముందే యాడ్ చేస్తే అది సాఫ్ట్ అయిపోతే బాగుండదు కదా. అవి మనం తినేటప్పుడు తగులుతూ ఉంటే నోట్లో ఇట్స్ రియలీ యమ్మీ. అండ్ అవి కొంచెం స్వీట్ స్వీట్ గా ఉంటాయి. మనం పెప్పర్ వేసుకున్నాము, చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కదా, అవి కొంచెం స్పైస్ ని ఇచ్చాయి. అండ్ ఆల్ వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, క్యాప్సికం రియలీ వెరీ యమ్మీ. థ్యాంక్ యూ. రెగ్యులర్ గా మనం రకరకాల సూప్స్ చూసి ఉంటాం కదా, లైక్ వెజిటేబుల్ సూప్, చికెన్ సూప్, మష్రూమ్ సూప్, టొమాటో సూప్. సో ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. సూప్ లవర్స్ కి ది బెస్ట్ సూప్. సూప్ నచ్చిన వాళ్ళు కూడా ఇది తింటే సూప్ కి ఫ్యాన్స్ అవుతారు. సో మరి నెక్స్ట్ కేక్ వెళ్ళిపోదా? లెట్స్ స్టార్ట్. ఓకే సో లెట్స్ స్టార్ట్ యమ్మీ యమ్మీ కేక్. ఇప్పుడు మనం మలబార్ స్పెషల్ క్యారెట్ ఎగ్ కేక్ ఎలా తయారు చేయాలో అస్మిత దగ్గర నేర్చుకోబోతున్నాం. నాకు కూడా తెలీదు, ఇది నేను అస్మిత దగ్గర నేర్చుకున్నాను, మీరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. సో ఫస్ట్ ఏం వేయాలి ఏంటి అని చెప్పేసి. ఓకే ఫస్ట్ మనం ఈ బటర్ మెల్ట్ చేసేద్దాం. ఓకే
ఓకే సో మరి దామిని మీకు ఏమేమి ఇష్టం ఏం రెసిపీస్ ఇష్టం నాకు సేవరీస్ ఎక్కువ ఇష్టం డెజర్ట్ లో ఓన్లీ కేక్స్ ఇష్టం నాకు ఆ కూల్ పేస్ట్రీ కేక్స్ అవన్నీ నచ్చవు అంటే స్పాంజ్ కేక్ సిస్టమ్ బేసిక్ గా ఇప్పుడు చూపించేది స్పాంజ్ కేక్ కాబట్టి ఐమ్ ఎక్సైటెడ్ సో బటర్ మెల్ట్ అయిపోయింది బటర్ మెల్ట్ అయింది ఇప్పుడు మనం బ్యాటర్ రెడీ చేసుదాం ఫస్ట్ ఇందులో కొంచెం మేదా మేదా అండ్ షుగర్ ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ చేసుదాం కొంచెం ఆమండ్ ఓకే బాదం అండ్ కొంచెం కాజు ఓకే మరి పాట పాడకపోతే ఎలా రెడీ కదా అస్మితా డాన్స్ చేస్తూ చేయాలి కేక్ ఓకే ఇప్పుడు ఏం చేసుకుంటున్నారు ఇప్పుడు క్యారెట్ గ్రేట్ చేసి పెట్టాం కదా ఓకే అది కొంచెం మన గార్నిష్ కి కావాలి అంతే ఓకే సో యు ఆర్ ఆల్సో రెడీ రెడీ సో తను సాంగ్ పాడతారు మీరు డాన్స్ చేస్తారు ఓకే నేను ఐ విల్ ఎంజాయ్ ఓకే రెడీ రెడీ ఎస్ రెడీ Hello rockstar, I'm your angel. Hello rockstar, I am single. Mr. Rockstar, how the mingle? Such a rockstar, jay dam jingle. Okay, ane ra. అంతా ఎనర్జెటిక్ గా సాగడానికి బోల్డ్ అంతా ఎనర్జీ కదా ఈ సాంగ్ నిజంగా ఎంత బాగుంటుందో ఈ సాంగ్ వినడానికి బాగుంటుంది అండ్ చూడటానికి కూడా ఈ సాంగ్ చాలా బాగుంటుంది విజువల్ గా కూడా చాలా బాగుంటుంది డాన్స్ కానీ అంటే కొత్త ఎనర్జీ వస్తుంది అనమాట సో మరి పాట విని పాట వింటే అందరూ అన్ని మర్చిపోవాల్సిందే సో క్యారెట్ వేసిన తర్వాత ఇప్పుడు వనీలా ఎసెన్స్ ఉంది కదా వనీలా ఎసెన్స్ వేసేయాలి ఓకే వనీలా ఎసెన్స్ వేసుకున్నాం మనం ఇప్పుడు ఈ మెల్టెడ్ బటర్ ఓకే అండ్ ఎగ్ మనం వేసేసి తర్వాత యా ఇది దామిని కప్పేస్తా ఓకే బీచ్ చేసేనా విత్ ప్లెజర్ సో ఇప్పుడు ఇంకా ఎగ్ వేసుకోవాలి ఎగ్ ఓకే చూసారు కదండి జాగ్రత్తగా చూసుకున్నారు కదా ఇప్పుడు ఇందులో మనం ఎగ్ బీట్ చేసుకున్నాం కదా అది వేసేసుకోవాలి ఎగ్ అట్ ద సేమ్ టైం మిల్క్ కూడా ఓకే వెట్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి ఓకే ఐఎమ్ నోటింగ్ డౌన్ నా బుర్రలో మనం మంచిగా బీట్ చేసేసి మిక్స్ చేసి ఒక బ్యాటర్ లాగా రెడీ చేద్దాం ఓకే రెడీ సో బ్యాటర్ రెడీ అయిపోయింది మోనిక ఇప్పుడు మనం ఇందులో కొంచెం లైట్ గా బటర్ వేసి కొంచెం లైట్ గా బటర్ అండ్ కొంచెం మేదా అలా వేసేసి అలా ఎందుకు చేస్తున్నామంటే కేక్ దాన్ని అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట ఓకే సో
సో నౌ ఇందులో మనం బ్యాటర్ వేసేవచ్చు ఈ బ్యాటర్ వేసేసాం కదా ఇందులో జస్ట్ అది గార్నిషింగ్ కి ఓకే ఎ లిటిల్ బిట్ ఆఫ్ క్యారెట్ మనం కేక్ బ్యాటర్ ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో మీరు వేసుకునే టిన్ లోని ఎప్పుడు హాఫ్ ఉండేలా చూసుకోండి ఎందుకంటే అది పొంగుతుంది కదా ఇట్ల ఎక్స్పాండ్ కాబట్టి కరెక్ట్ గా అది మీకు హాఫ్ వేసుకుంటే ఫుల్ అవుతుంది సో ఎప్పుడు మీరు వేసుకునేటప్పుడు హాఫ్ ఏ వేసుకోండి ఒకవేళ ఎక్కువ ప్రిపేర్ చేస్తే ఇంకొక టిన్ లో వేసుకోండి దీన్ని మాత్రం ఫుల్ చేయొద్దు ఓకే సో మరి నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఓవెన్ లో పెట్టేస్తా దీన్ని ఓవెన్ లో పెట్టవచ్చు ఓకే ఎంత టైం వెయిట్ చేయాలి 15 20 మినిట్స్ ఓన్లీ ఓన్లీ సో ఇప్పుడు మనం దీన్ని సో కేక్ బేక్ అయిపోయిందండి ఇక్కడికి వచ్చేసింది కూడా రెడీగా ఉంది మేము అసలు ఆగలేకపోతున్నాం స్టార్ట్ చేద్దామా స్టార్ట్ కమ్ ఆన్ కాబట్టి ఇంకొంచెం ప్రాసెస్ ఉంది సో మనం ఇది ఇందులో రివర్స్ చేసి సో క్యారెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది దీని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇష్టం కాబట్టి మంచిగా గార్నిష్ చేసుకుందాం విత్ డ్రై ఫ్రూట్స్ మలబార్ స్పెషల్ మలబార్ స్పెషల్ క్యారెట్ అండ్ ఎగ్ కేక్ కి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూపేయండి క్యారెట్ ఎగ్ కేక్ కి కావలసిన పదార్థాలు క్యారెట్ 3 గుడ్లు 3 మైదా 1 కప్పు చక్కెర 1 కప్పు వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ బటర్ 2 టీ స్పూన్లు కాజు బాదాం పిస్తా 2 టీ స్పూన్లు క్యారెట్ ఎగ్ కేక్ తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ లో బటర్ వేసి మెల్ట్ చేసుకోవాలి ఒక బౌల్ లో మైదా చక్కెర బాదాం కాజు పిస్తా క్యారెట్ వెనిలా ఎసెన్స్ బటర్ గుడ్లు పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి చివరిగా బేకింగ్ పాన్ పై బటర్ మైదాను అప్లై చేసుకుని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ను వేసి కొంచెం క్యారెట్ వేసి గార్నిష్ చేసుకుని ఓవెన్ లో పెట్టి 170 డిగ్రీస్ హీట్ లో 15 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ఆ తర్వాత కేక్ ని తీసి వేరే ప్లేట్ లో పెట్టుకుని బాదాం పిస్తా జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే క్యారెట్ ఎగ్ కేక్ రెడీ మలబార్ స్పెషల్ క్యారెట్ అండ్ ఎగ్ కేక్ కి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదండి సో లెట్స్ కట్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్ ఓకే సో మరి కష్టపడి అష్మిత చేశారు కాబట్టి అష్మిత కట్ చేస్తారు మనం తినేద్దాం కానీ కేక్స్ మీకు కూడా ఇష్టం కాబట్టి మీ ఇద్దరు కట్ చేస్తారు గెస్ట్ గెస్ట్ లెట్స్ నాని మనం మధ్యలో పెట్టుకుందామా ఇక్కడ పెట్టుకుందాం ఓకే ఓకే రెడీ రండి సో నా షోకి వచ్చిన గెస్ట్ కాబట్టి నేనే మీకు తినిపిస్తాను థ్యాంక్ యూ ఇది మా స్వీట్ స్వీట్ దామిని కోసం అందరిలలోనే ఇప్పుడు ఆవెన్ ఉంటుంది సో ఈజీగా చేసుకోవచ్చు రెండు కుక్కర్ లో కూడా చాలా ఈజీగా బేక్ చేసేసుకోవచ్చు దాని ప్రాసెస్ చాలా మందికి తెలిసే ఉంటుంది సో ఎందుకు ఆలస్యం కదా అయితే మనం చేసుకున్న కేక్ మనం కట్ చేసుకున్నాం తిన్నాం హ్యాపీ న్యూ ఇయర్ పాట ఓకే కమ్మని కలలకు చక్కని చెలిమికి శ్రీకారం పలికిన పాటకు నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం Happy New Year Happy New Year Woo! Happy New Year to everyone Happy New Year to everyone Thank you మీకు కూడా అండ్ నాకు కూడా అదే నేను తినేస్తాను ఒకటేసారి తినాలి ఓకే అది నీ టాస్క్
ఓకే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ అన్ని చాలా ఫ్రెష్ గా ఉన్నాయి సో మరి ఫ్రెష్ ఫీలింగ్ లోని ఏదైనా మంచి మంచి ఫుడ్ తింటే బాగుంటుంది ఐ ఫీలింగ్ హంగ్రీ యు నో అంటే అది నైట్ మళ్ళీ అంతే కదా సరే హ్యాపీగా ఉండేటప్పుడు ఎన్ని సాలైనా తినాలనిపిస్తుంది సో మరి ఆల్రెడీ ఆష్మిత చేసేశారు అక్కగా ఒక సూప్ ఒక కేక్ మరి నెక్స్ట్ దామిని దామిని 2016 లో సంథింగ్ న్యూ ఫర్ us యా యా డిఫరెంట్ గా ఫస్ట్ రెసిపీ వచ్చేసి పరుపు అంజీర్ పాయసం దిస్ ఇస్ ఎ కేరళ ఐటమ్ అన్నమాట అండ్ ద సెకండ్ వన్ ఇస్ బనానా రోల్స్ ఓకే యా సో చాలా రకాల పాయసాలు తిని ఉంటారు అవును సో ఈ పరుపు అంజీర్ పాయసం చాలా డిఫరెంట్ గా ఉంటుంది కేరళ ఐటీస్ కి చాలా ఇష్టమైన రెసిపీ అండి సో మరి అది ఎలా తయారు చేసుకోవాలో మనకి దామిని చూపించేస్తుంది దామిని బనానా రోల్స్ కూడా ఇక్కడ చూపించబోతుంది సో ఫస్ట్ అయితే పాయసం పాయసం ఈ పరుపు అంజీర్ పాయసం ఇదివరకు ఎప్పుడు టేస్ట్ చేశారా మీరు కేరళ వెళ్ళారా అసలు కేరళ వెళ్ళాను బట్ ఇది స్పెషల్ స్పెషాలిటీ అనేది ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఓకే సో దామిని ఈ రోజు కొత్త కొత్త రుచులు టేస్ట్ చేయబోతున్నారు కదా సో ఇయర్ అంతా అష్మితకి కొత్త కొత్తగా ఉంటదేమో కదా అంటే అంజీర్ పాయసం అయితే మీరు ముందు టేస్ట్ చేయలేదు కాబట్టి ఈ రోజు కొత్తగా టేస్ట్ చేయబోతున్నారు అండ్ బనానా రోల్స్ కూడా నో ఐడియా అట్ ఆల్ సూపర్ అంజీర్ పాయసం అంటే మనం పాయసం అంటాం అది పాయసం అంటారు ఏదైనా అవుట్పుట్ వచ్చేది పాయసం పాయసమే సో మరి స్టార్ట్ యా స్టవ్ ఆన్ చేయనా ఫస్ట్ ఎస్ 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 ఇక్కడ ఉందా ఇక్కడ ఉంది నా దగ్గర ఉంది ఓకే సో నెయ్యి కాస్త హీట్ అయ్యాక వీ హ్యావ్ మంచి వైడ్ రేంజ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మన దగ్గర సో డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకుందాం నేను యాక్చువల్గా బాదం ఇలా వేసుకునే కన్నా నాకు యాక్చువల్గా కొంచెం చాప్ కొంచెం క్రష్ చేస్తే ఇష్టం నాకు ఓకే సో నెయ్యి వేడైపోయింది కాబట్టి బాగా ఇందులో మనం కాజు కాజు వేసేసుకున్నా అన్ని వేసాను తర్వాత కావాలంటే గార్నిష్ కి మనం తీసేనా వేడెక్కితే తీసేస్తాం కదా ఎలాగో ఓకే సో రెసిపీలో కొంచెం పైన గార్నిష్ కి కొంచెం వేసుకోవచ్చు కాస్త ఘీలో ఇలా ఇలా ఫ్రై చేసుకుంటే ఘీ ఫ్లేవర్ తోటి బాగుంటుంది లేకపోతే మరి పచ్చి పచ్చి అప్పుడే తీసిస్తారా వద్దా ఇంకొంచెం ఎర్రగా అయితే బాగుంటుంది ఇంకొంచెం ఎర్రగానా ఓకే ఓకే అవి కూడా గ్యాప్ లో ఇవి కూడా వేసేసుకుందాం గ్యాప్ లో కిస్మిస్ కూడా వేసేసుకుందాం అండ్ ఐ హావ్ పిస్తా ఓకే ఫ్రాషెస్ కూడా కొన్ని ఉన్నాయి ఇవి కూడా కొన్ని అన్ని వేసేసుకుందాం అండ్ నేను కొంచెం క్రష్ చేసుకున్నా ఈ బాదం ఏదైతే ఉందో ఇది కూడా డ్రై ఫ్రూట్స్ అన్ని అన్ని ఫ్రై చేసేసుకున్నాం ఫ్రై చేసేసుకున్నాం కదా ఓకే అంజీర్ ని బాయిల్ చేస్తున్నప్పుడు వేద్దాము ఇది నేను పాన్ లో వేయట్లేదు అంటే నేను ఫ్రై చేయట్లేదు ఇవి నేను తీస్తాను కానీ నేను పాట అడిగాను మర్చిపోయావు తప్పకుండా ప్రేక్షకులందరికీ అండ్ అష్మిత గారికి మీకు మంచి సాంగ్ వినండి మీరు కూడా సో డెఫినెట్ గా పాడతాను మౌనిక గారు బూచాడే బూచాడే ఫ్రమ్ ద మూవీ రేసుగురం నాకు చాలా ఇష్టమైన సాంగ్ సో లెట్స్ బిగిన్ ద సాంగ్ ఇస్తాడే
సో మరి సూపర్బ్ నామిని థ్యాంక్ యూ ఫుల్ ఎనర్జీతో ఎనర్జెటిక్ సాంగ్ పాడావు థ్యాంక్ యూ సారీ 2016 లో ఇంతే ఎనర్జీతో ఇంకా బోల్డ్ అన్ని పాటలు పాడాలి ఓకే డెఫినెట్ గా ఐ హోప్ సో నెక్స్ట్ మనం ఏం చేయాలి నెక్స్ట్ వచ్చేసి వి విల్ స్టార్ట్ ఇంకా ప్రిపరేషన్ అంతా అయిపోయింది ఇంకా కుకింగ్ లోకి వెళ్ళిపోదాం ఆన్ చేయాలా స్టార్ట్ యా అంటే డ్రై ఫ్రూట్స్ మాడిపోతాయేమో అని భయం వేసి ఆఫ్ చేసేసాను ఓకే పాటలో మై మర్చిపోతా నేను సో ఇప్పుడు బేసిక్ గా నాకు ఇప్పుడు ఏంటంటే పాయసానికి కావాల్సింది పాలు సో పాలు వేసేసుకున్నాక పచ్చిశనగ పప్పు నేను కొంచెం ఉడకపెట్టుకున్నాను ఇవో మీకు తెలిసిపోతుంది ఉడకపెట్టిన పప్పు ఇది బ్రౌన్ షుగర్ ఉంది ఇలాచీ పౌడర్ ఉంది బ్రౌన్ షుగర్ అంటే ఆ బ్రౌన్ షుగర్ కాదండి స్వీట్స్ లో యూజ్ చేసే బ్రౌన్ షుగర్ సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది సో ఈ బ్రౌన్ షుగర్ ని కూడా మీరు ఈ రెసిపీలో యాడ్ చేసుకోవాలి సో టచ్ పెట్టుకోండి సో ఫస్ట్ అయితే పాలు అండ్ ఇది పండగలకి కూడా బాగా ఆడుకోవచ్చు అంటే నేను పట్టుకుంటాను సో ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు ఇంట్లో వేసుకుంటున్నాం పచ్చిశనగపప్పు ఇంట్లో వేసేసుకుంటాం అంతా వేద్దామా చాలు ఇది మాత్రం డిస్కౌంట్ డిస్కౌంట్ ఎందుకంటే నాకెందుకో చాలా అనిపిస్తుంది సరిపోద్దా సరిపోదండి ఓకే ఈ రోజు కుకింగ్ అంతా కూడా దామిని కాబట్టి నేనేం చేయలేను షుగర్ వేసేసుకుంటా అద్భుతం బ్రౌన్ షుగర్ వేసేసుకుంటున్నాము ఇలా వేయగానే కరిగిపోతుంది ఓకే సో మనం దీంట్లో అంజీర్ వేసేసుకుందాం సాఫ్ట్ అవుతుంది కదా కుక్ అవుతుంది సో నేను ఇలాగ కట్ చేసుకుంటున్నాను అంజీర్ పీసెస్ సో ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాం కదా ఓకే చూసారు కదండి ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకున్నాము కొంచెం ఇంకా మంచి ఫ్లేవర్ రావాలి అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఓకే సో నేను ఇంకొంచెం వేస్తున్నా ఇప్పుడు వేసుకోవచ్చా అవి వేసేసుకోవచ్చు అవి అవి ఇప్పుడు వేసేసుకో గార్నిష్ చేసేటప్పుడు అంటే స్టవ్ కట్టినా వేసుకోవచ్చు కట్టకపోయినా వేసుకోవచ్చు అయితే పని చేద్దాం హాఫ్ వేసి మళ్ళీ గార్నిష్ కి కొంచెం ఉంచుదాం మా వాళ్ళకి అలా పైన అలా గార్నిష్ చేస్తేనే బాగా నచ్చుతుంది అమ్మ ఓకే రెడీ కదా రెడీ ఎస్ డిష్ అవుట్ చేసుకున్నాం ఇందులోకి ఎక్క పెడతాను దీంతో ఐ విల్ హెల్ప్ యూ ఇప్పుడు దీన్ని సూపర్ గా గార్నిష్ చేద్దాం స్పూన్ ఇదినా అక్కడ ఉందిగా స్పూన్ అంతే రెడీ ఓ వావ్ సో మరి చూసారు కదండి దామిని తయారు చేసిన పరుపు అంజీర్ పాయస్ రెడీ అయిపోయింది మరి దీన్ని మేము ముగ్గురం టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి పరుపు అంజీర్ పాయసంకి కావలసిన పదార్థాలు పచ్చిశనగపప్పు ఒక కప్పు అంజీర్ ఒక కప్పు కాజు 2 టీ స్పూన్లు బాదాం 2 టీ స్పూన్లు కిస్మిస్ 1-2 టీ స్పూన్లు నెయ్యి 1 కప్పు పాలు 1 కప్పు బ్రౌన్ షుగర్ 1 కప్పు అలకల పొడి 1/2 టీ స్పూన్ పిస్తా 2 టీ స్పూన్లు పరుపు అంజీర్ పాయస తయారు చేసుకునే విధానం ముందుగా పచ్చిశనగపప్పును ఉడకబెట్టి పెట్టుకోవాలి ఒక పాన్ లో నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ పిస్తా బాదం వేసి వేయించుకోవాలి అదే పాన్ లో పాలు పచ్చిశనగపప్పు పంచదార అంజీర్ యాలకుల పొడి వేసి బాగా ఉడికించుకోవాలి చివరిగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకుని కలుపుకోవాలి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి మరికొన్ని వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పరుపు అంజీర్ పాయసం రెడీ పరుపు అంజీర్ పాయసం దామిని చేతులతో మన కోసం స్పెషల్ గా చేసింది రెడీగా మన చేతిలోనే ఉంది సో లెట్స్ టేక్ ది స్పూన్స్ అండ్ హ్యావ్ టేస్ట్ ఫస్ట్ మేము ఫస్ట్ మీ టేస్ట్ చేయలేదు నాకు దామిని పాట మీద ఎంత ప్రేమ ఉందో వంట మీద కూడా అంతే ప్రేమ ఉంది ఐ విల్ హ్యావ్ ఇట్ ప్రేమ కాదు నమ్మకం ఉండాలి ఫస్ట్ ఏమనిపిస్తుంది బాగుందా నాకు ఇష్టమైన డ్రై ఫ్రూట్ అంజీర్ అందుకే ఎక్స్ప్రెషన్ అంటేనే వచ్చింది అనమాట సో దామిని
ఫస్ట్ రెసిపీ ఇంత బాగా చేసావు అంటే నా ఎక్స్‌పెక్టేషన్స్ అలా ఎక్కడికో అంటే బనానా రోల్స్ మీదకి. బాబాయ్ థాంక్యూ సింగింగ్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ లాగా అలా పెరిగిపోయింది. ఓ మై గాడ్ థాంక్యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా ఎరగదిద్దాం సెకండ్ సెకండ్ గా సరియా. సో మరి ఈ పరుపు అంజీర్ పాయసం చాలా 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 టేస్టీ గా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే సో మరి బనానా రోల్స్ రెడీ అయితే నేను తిని పెడతాం. యా ఇప్పుడు స్టార్ట్ చేద్దాము బనానా రోల్స్. సో డైరెక్ట్ గా కుకింగ్ లోకి వెళ్ళిపోదాము, నో ప్రిపరేషన్స్. ఆన్ చేయనా సార్? సో మామూలుగా ఫస్ట్ మనం నూనె వేసుకుందాము. ఇది దేనికంటే స్టఫ్ కి. ఓకే రోల్ లో బనానా స్టఫ్ కి ఇదన్నమాట, అంటే స్టఫ్ చేసుకుంటాం. రోల్ లో ఆ స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ యూజ్ చేస్తాం. ఆయిల్ యూజ్ చేస్తాము. పచ్చి బనానా అరటికాయ, ఎగ్జాక్ట్లీ అరటికాయ ముక్కలు చేసేసుకున్నవి దీంట్లో వేసేద్దాం. ఓకే ఎందుకంటే కొంచెం టైం పడతాయి కుకింగ్కి. సో ఫస్ట్ అరటికాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. అక్కడ ఉంది పచ్చి. ఇది కొంచెం త్వరగా కుక్ అవ్వడానికి జస్ట్ చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. జస్ట్ పించ్, అది మళ్ళీ తర్వాత ఆన్ ద హోల్ రెసిపీకి కావాల్సింది మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే జస్ట్ త్వరగా కుక్ అవ్వడానికి, ఫ్రై అయిపోవడానికి. సో నేను కొంచెం దీంట్లో కాజు వేస్తున్నాను. ఓకే సో కాజు వేసేసుకున్నాం కదా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొబ్బరి తురుము. ఓకే ఓకే కొబ్బరి తురుము మనకి ఇష్టం ఉన్న దాని ప్రకారం, మన ఇంట్రెస్ట్ మన చాయిస్, అది మనకి ఎంత కావాలో అంత. యాక్చువల్లీ కొబ్బరి తురుము కూడా ఇట్స్ వెరీ హెల్దీ అండ్ టేస్టీ కాబట్టి. అవును, అండ్ కేరళ రెసిపీస్ అన్నిట్లో కూడా మనకి కొబ్బరి తురుము ఎక్కువ, కోకోనట్ ని యూజ్ చేస్తారు. కేరళ అంటే కొబ్బరి, కొబ్బరి అంటే కేరళ, అంటే అలా అయిపోయింది డెఫినేషన్. నేను చాలా తక్కువ తింటాను సాల్ట్, నేను చాలా తక్కువ తింటాను, సరిపోకపోయినా నేను మళ్ళీ యాడ్ చేసుకోను రా సాల్ట్. కానీ ఇక్కడ నేను అస్మిత కూడా ఉన్నాము, సో మా ఇద్దరు షూస్ మా కోసం చేస్తూ తనకి ఎంత కావాలని తీసుకుంటే ఎలా అవుతుంది? సో నేను చాలా క్యాలిక్యులేటెడ్ గా వేసాను ఇప్పుడు. ఓకే అంటే మాకు కూడా సరిపోద్ది, మీకు కూడా సరిపోతుంది, తక్కువ అయితే నన్ను తిట్టుకోదు. పర్లేదు తిట్టుకో, నాకు కారం చాలా ఎక్కువ ఇష్టం. నాకు కూడా తినేక మాకు పిచ్చి వేస్తుంది. ఓకే చాలా చిటికెడు ఇలాచి పౌడర్ వేస్తున్నాను. ఓకే ఇది కొంచెం డ్రైగా ఉంది కదా, సో ఇదంతా బైండ్ అవ్వడానికి ఒక ఎగ్ బీట్ చేసుకొని వేసుకుందాము. అది స్క్రాంబుల్ అవుతుంది, సో స్క్రాంబుల్ ఎగ్ లాగా. సో స్క్రాంబుల్డ్ ఎగ్ కూడా వేసేసుకున్నాం అందులో, అయిపోయింది, అయిపోయింది. ఇది కేరళైటీస్ కి చాలా ఇష్టమైన రెసిపీ అండి, చాలా చాలా ఇష్టం వాళ్ళకి, వాళ్ళు ఎక్కువగా ఇది చేసుకుంటూ ఉంటారు. సో ఈ రోజు మేము మీకు పరిచయం చేస్తాం అంటే మీకు కొత్త రుచులు ఇష్టం కదా అని. మన ఈ వీక్ అంతా కూడా కేరళ రెసిపీస్ చూస్తున్నారు కదా, సో ఇది కూడా ఒక కేరళ రెసిపీ, నేను మీకు యాడ్ ఆన్ చేస్తున్నాను అనమాట, అంటే మీ బుక్ లో యాడ్ అవుతుంది. సో డెఫినెట్ గా ట్రై చేయండి, బాగుంటుంది. నేను ఈ రెసిపీ గురించి చాలా గొప్పగా విన్నాను, అండ్ అట్టు ఈరోజు మన స్వీట్ దామిని పరిచయం చేస్తుంది కదా. అయిపోయింది ఈ ప్యాన్, నేను ఎందుకు మనం మార్చుకుందామా, మార్చేసుకుందాము, అది అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇది వెరీ సింపుల్, ఏముందంటే మన దగ్గర ఉన్న చపాతి మనం ఫ్రై చేసుకున్నవి మనం ఫ్రై చేసేసుకొని దాంట్లో ఇవి పెట్టుకొని రోల్ చేసేసుకుంటే బాబా ఏం ఈజీ. సో మనం మన చపాతీని వేసేసుకున్నాము. ఓకే సో ఒకటి రెడీ అయిపోయింది, ఇంకొకటి రెడీ అయిపోతే మనము అది రెండింటిని మిక్స్ చేసుకొని నీట్గా. ఓకే సో మరి అస్మితకి మెమరబుల్ మూమెంట్ ఏదో కనుక్కుందాము ఈ ఇయర్ లోని. సో అస్మిత చెప్పండి, 2015 లో మీకు గుర్తుండిపోయేలా ఏదైనా ఒక మంచి మూమెంట్ ఏదైనా ఉందా? నా హాలిడేస్ నాకు చాలా మెమరబుల్ ఉంటాయి, నేను వెళ్ళిన వెకేషన్. సో నేను
మాక్సిమం వెకేషన్స్ ఈ 2015 లో తీసుకున్నాను. ఓకే, నేను ఆల్మోస్ట్ మంత్లీ ఒకసారి ఎక్కడో ఎక్కడికో వెళ్ళి నేను ఫేస్బుక్ లో అన్ని ఫోటోస్ చూసాను. నేను చూసినప్పుడు అనుకుంటాను అసలు అస్మితకి అసలు టైం ఎట్లా దొరుకుతుంది అని అనిపిస్తుంది నాకు. అసలు దానికి టైం ఉంది నాకు. ఓకే, షూటింగ్ మధ్య మధ్యలో చేసుకుంటాను. మేము ఏంటంటే షూటింగ్ చేసుకుని మధ్య మధ్యలో హాలిడేకి వెళ్తాం. మీరు హాలిడేస్ వెళ్తూ మధ్య మధ్యలో షూటింగ్ చేస్తారు. వాక్ చేసేది దాని గురించి మొత్తం ట్రావెల్ చేయవచ్చు అని. రియల్లీ వెరీ నైస్. ఎందుకంటే చాలా తక్కువ మంది వెకేషన్ అంటే ఇయర్లీ వన్స్ ప్లాన్ చేసుకుంటారు. అండ్ త్రూ అవుట్ ద ఇయర్ చాలా కష్టపడతారు అనమాట, హెక్టిక్ లైఫ్ లీడ్ చేస్తారు. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. హ్యావ్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ లైక్ అస్మిత. ఎవ్రీ మంత్ వీ నీడ్ ఎ వెకేషన్ అనుకున్నాం. నేను ఇలాగే వెకేషన్స్ ప్లాన్ చేసి నేనైతే ప్రతి ఒక్క నా సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ అందరికి చెప్పేస్తాను, ఈ ఈ ప్లేస్ కి నెక్స్ట్ నేను వెళ్ళాలి. ఇందులో ఫస్ట్ మన గ్రూప్స్ నుంచి ఎవరైతే వెళ్తారో నేను వాళ్ళతో వెళ్ళిపోతాను, మిగతా వాళ్ళందరికీ హ్యాండిల్ చేస్తాను. సో మీ ఇష్టం, ఇంకా తొందరగా ప్లాన్ చేయండి. ఈ గ్రూప్ లో జాయిన్ అవుదాం. ఎందుకంటే ఎవరిని అడిగినా నాకు సెలవు దొరకదబ్బా, నాకు ఆఫీస్ ఉందమ్మా, నాకు టార్గెట్లు ఉన్నాయి ఇట్లా చెప్తారు కదా, మనం ఈ గ్రూప్ లో జాయిన్ అవుదాం. అప్పుడు మనకు కూడా మోటివేషన్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం లేదు, దీంట్లో కొంచెం నేను పై పైన కిస్మిస్ వేస్తున్నాను. ఇవి కుక్ చేయట్లేదు, ఐ మీన్ కుకింగ్ ఏం లేదు కాబట్టి జస్ట్ వేసుకుంటా. వేసేసి జస్ట్ ఇదో స్పూన్ టాస్ ఆఫ్ చేసుకో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం తయారు చేసుకున్న ఈ రోటీ ఏదైతే ఉందో దీంట్లో పెట్టి రోల్ చేయాలి. దాంట్లో పెట్టి నేను రోల్ చేయను. ఈ స్టఫ్ చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తేనే అర్థమైపోతుంది, కొంచెం స్పైసీగా ఉంటుంది. సో అది అలా ఇట్స్ రెడీ టు గో అనమాట. అలా బాక్స్ లో పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. చాలు, స్టఫ్ రెడీ చేసుకుంటే చాలు. ఓకే ఓకే. సో మరి దాన్ని రెడీ అయిపోయినట్టేనా? రెడీ. సో మరి చూసారు కదండి, బనానా రోల్స్ రెడీ అయిపోయాయి. మరి వీటిని టేస్ట్ చూసే ముందు కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. బనానా రోల్ కి కావలసిన పదార్థాలు: అరటికాయలు 3, నూనె 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, కాజు 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 స్పూన్లు, గుడ్లు 1, కిస్మిస్ 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, చపాతి 2. బనానా రోల్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని అరటికాయ ముక్కలు, ఉప్పు, కాజు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము, ఉప్పు, కారం, యాలకుల పొడి, గుడ్డు వేసి బాగా కలుపుకోవాలి. మరో పాన్ మీద నెయ్యి వేసుకుని చపాతీల్ని 2 వైపులా కాల్చుకోవాలి. చివరిగా చపాతీల్లో ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న అరటికాయ మిశ్రమాన్ని వేసి రోల్స్ లాగా చుట్టి రెడీ చేసుకుంటే ఎంతో రుచికరమైన బనానా రోల్స్ రెడీ. బనానా రోల్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. సో ఇప్పుడు దీన్ని మేము టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. సో మరి బనానా రోల్స్ రెడీ. రెడీ, హ్యావ్ ఇట్. యా, ఇలా ఇలా తినచ్చు. థ్యాంక్ యూ. స్టార్టా? ఆ దామేసాం, తినేసింది. అంటే ఎలా ఉన్నా అద్భుతంగా ఉన్నాయని చెప్పమంటుంది. అద్భుతంగా ఉన్నాయి నిజంగా. ఇప్పుడు హోల్ కన్వేర్ హార్ట్ చెప్పండి. నాకేంటి, పాట పాడతావా? పాట పాడతా. 3, 2, 1, గో. సూపర్ అసలు అమ్మోహం, అద్భుతం కదా. నిజంగా బాగున్నాయి, చాలా బాగుంది, చాలా బాగా చూస్తుంది. ఆంటీ మీరు వంటలు చేయడం మానేసేయండి, దామిని చేయించుకొని తినండి, బాగా చేస్తుంది. ఫైన్, ఇంకా ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే చేంజ్ చేస్తా. మా ప్రోగ్రామ్ ని తరచు చూపించండి, ఇంకా బాగా ఉంటుంది. అంతేనా? అంతే. చాలా బాగుంది, థ్యాంక్ యూ. బనానా రోల్స్ అంటే మీకు బనానాతో చేస్తే ఎలా ఉంటుందో అనుకోవద్దు. ఇట్స్ రియలీ వెరీ 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 యమ్మీ అనమాట. అండ్ మన రోల్ ఏంటంటే పైన చపాతీ డబ్ రోటీ డబ్ని వాడుతున్నాం కాబట్టి ఇట్స్ అ ఫ్లాట్ టేస్ట్. అండ్ మనం బనానా తీసుకుంటున్నాం కాబట్టి అది కూడా కచ్చా బనానా అనమాట. స్వీట్ స్వీట్ గా అయితే అస్సలు ఉండదు, అలా ఎక్స్పెక్ట్ చేయదు. రియలీ వెరీ యమ్మీ అనమాట. ఎస్, యాక్చువల్లీ లంచ్ బాక్స్ లో టిఫిన్ బాక్స్ లో బాగుంటుంది కదా, బాగుంటుంది, ఈజీగా క్యారీ చేయండి. లైట్ డిన్నర్ కి కూడా బాగానే ఉంటుంది. సో 2016 లో ఒక 2 మంచి రెసిపీస్ మనకి పరిచయం చేసి
టేస్ట్ చేపిచ్చి చాలా మంచి పని చేసేసింది ఆమెని కదా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అష్మిత, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై షో. సో మీ ఇద్దరు వచ్చి న్యూ ఇయర్ ని ఇంత బాగా సెలబ్రేట్ చేసి మా వ్యూవర్స్ కి చక్కటి రెసిపీస్ ని పరిచయం చేసినందుకు ఐఎమ్ రియలీ వెరీ 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 హ్యాపీ, అండ్ మా వ్యూవర్స్ కూడా అంతా హ్యాపీగా ఉన్నారు. థాంక్స్ టు ఈటీవీ అభిరుచి ఫర్ ఇన్వైటింగ్ బోత్ ఆఫ్ us. అవును, మా వ్యూవర్స్ కి కూడా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. 2016 లో మీ అందరికి చాలా మంచి జరగాలి, అండ్ మేము ఇందాక డిస్కస్ చేసినట్టు నాకు మెయిన్ ఏంటంటే మా వ్యూవర్స్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీకోసం మీరు టైం తీసుకోండి హెల్దీగా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి. హెల్దీగా ఉండడానికి ఏదో ఒక చిన్న ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. నా న్యూ ఇయర్ రెజల్యూషన్ కూడా అదే. అండ్ సెకండ్ థింగ్, కొంచెం ఒక్కొక్కసారి మనం వెకేషన్ కి హాలిడేకి వెళ్తూ ఉంటే మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది, ఇక టెన్షన్స్ అన్ని మర్చిపోతాం. సో ఈ రెండింటికి మీరు టైం గనక మీరు క్రియేట్ చేయగలిగితే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. ఓవర్ టు యూ దామిని. 2016 మీ అందరికీ హ్యాపీగా ఉండాలి. జనరల్ గా మనకి బోత్ హ్యాపీనెస్ ఉంటే సాడ్నెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవన్నీ మర్చిపోయి జస్ట్ లివ్ యువర్ లైఫ్ టు ది ఫుల్లెస్ట్. హ్యాపీగా ఉండండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఊరికే కోపాలు, ఊరికే కంప్లైంట్స్ చేయొద్దు, హ్యాపీగా ఉండండి. అండ్ ఎస్, టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. మంచి ఫుడ్ తినండి, కుక్ ఫర్ యువర్ సెల్ఫ్, అండ్ ఇంకా పాడుకోండి, డాన్స్ చేయండి. Just have a merry and blissful life, okay? So, మరి ఈ రోజు మన టేస్ట్ ఆఫ్ ఇండియాలో చక్కటి రెసిపీస్ ని అష్మిత దామిని పరిచయం చేశారు కదండి. ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ 2016 ఫ్రెష్ ఇయర్ ని ఎంతో పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేసి ఈ ఫుల్ ఇయర్ మీరు ఎంతో హ్యాపీగా ఉండాలని, 2016 మొత్తం మీరు హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయాలని, హెల్త్ వెల్త్ అన్ని మీకు రావాలని మనస్ఫూర్తిగా మేము ముగ్గురం టేస్ట్ ఆఫ్ ఇండియాలో మీకోసం కోరుకుంటున్నాము. సో మరి టేస్ట్ ఆఫ్ ఇండియా నుంచి మీ అందరికీ బాయ్ బాయ్.